हाई फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल डीएम ऑल इन वन। फ्रेंड्स, इंका मन चैनल एवरना सब्सक्राइब चेयकुंडा चूस्तुन्नट्लयिते प्लीज वेंटने सब्सक्राइब चेसुकोंडि। हाई फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल डीएम ऑल इन वन। फ्रेंड्स, मुंदुगा मन चैनल चूस्तुन्न प्रेक्षकुलंदरिकी कूडा विनायक चवति शुभाकांक्षलु। फ्रेंड्स, मनं ई रोजु अनंतपुरंलोनि आकुतोटपल्ली ग्राम पंचायती परिधिलोनि चंद्रसाई नगर्लो उन्नामु। इक्कड राइजिंग बैच आध्वर्यंलो प्रति संवत्सरं कूडा विनायक चवति संबरालु निर्वहिस्तारु। सो ई संवत्सरं कूडा मनकि వినాయక చవితి ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారో చూపించాలనే ఉద్దేశంతో వచ్చాను. మనం ఎంట్రెన్స్ చూసినట్లయితే మనకి రైజింగ్ బ్యాచ్ వెల్కమ్స్ యు అని పెట్టారు. ఇండియా క్రికెట్ టీమ్ కనిపిస్తుంది ఇక్కడ. సో మనం లోపల కూడా వినాయకుడు ఏ విధంగా ఉన్నాడో చూద్దాం. ఫ్రెండ్స్, ఆకుతోటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన విగ్రహాలన్నింటినీ కూడా వీడియోలు తీయడం జరిగింది. ఆ వీడియోలన్నీ కలిపి ఒక వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది, ఆప్షన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని చూపించాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఇక్కడ వచ్చి చూసినట్లయితే మనకి వరల్డ్ కప్ థీమ్ లో వినాయకుని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు రైజింగ్ బ్యాచ్ ఆర్గనైజర్స్ ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి ఈ థీమ్ లో పెట్టడానికి గల కారణం ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, వరల్డ్ కప్ థీమ్ లో మీరు ఏర్పాటు చేశారు విగ్రహాన్ని, ఎందుకు ఏర్పాటు చేశారు? 2011లో మనకు వరల్డ్ కప్ వచ్చింది, ఫైనల్ వరల్డ్ కప్. ఇంతవరకు మళ్ళీ తర్వాత 2013లో ఛాంపియన్ ట్రోఫీ వచ్చింది. ఇంతవరకు మనకు కప్స్ లేవు. విరాట్ కోహ్లీకి కానీ రోహిత్ శర్మ సీనియర్ ప్లేయర్స్ కానీ మనము గ్రాండ్ ఫేర్వెల్ ఇవ్వాలని, మరియు ఈ వచ్చే అక్టోబర్లో వరల్డ్ కప్ వస్తుంది కాబట్టి అందరికీ మా వినాయకుడి ద్వారా లేక మా బ్యాచ్ ద్వారా గెలవాలనే కోరుతున్నాం. మరియు నిన్న ఏషియా కప్ మేము గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఊపుతోనే మేము వరల్డ్ కప్ గెలుస్తాము, ఫైనల్లో ఉంటాము. ఫైనల్ విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మకి ఫేర్వెల్ ఇస్తాము. మేము ఇది పెట్టడానికి ఇంటెన్షన్ ఏంటంటే మా బ్యాచ్ అంతా కలిసి, ఒకరు ఏం లే, మొత్తం అంతా కలిసి క్రికెట్ పెడదాం, వరల్డ్ కప్ పెట్టి అందరిని అట్రాక్ట్ చేద్దామని అంతేగాని ఎటువంటి ఇంటెన్షన్స్ లేవు. నో ఫేవర్ ఆఫ్ కోహ్లీ, నో ఫేవర్ ఆఫ్ రోహిత్ శర్మ, వీఆర్ ఫేవర్ ఆఫ్ టీమ్ భారత్, ఓన్లీ టీమ్ ఇండియా. వి ఆల్ ద యునైట్ టు ఫార్మ్ అండ్ ఇండియా విల్ విన్ ద వరల్డ్ కప్ ఇన్ 2023. ప్రేక్షకులు చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా మీరంతా కోరుకోవాల్సింది ఒకటే, ఇండియా ఈసారి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకొని పూజలు చేయండి. గణేశుడికి పూజ చేస్తే మనం ప్రతిది ఏం స్టార్ట్ చేసినా కూడా గణేశుడికి పూజ చేస్తాము. సో మనం కోరుకోవాల్సింది మన ఇండియా 135 కోట్లు ప్రజలు జీవిస్తున్న ఒక ఇండియాకి వరల్డ్ కప్ రావాలి. విరాట్ కోహ్లీ కానీ పెద్ద సీనియర్ ప్లేయర్స్కి మనం మంచి ఫేర్వెల్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా నుంచి, ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశ ప్రజల నుంచి కోరుకుంటున్నాము. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రైజింగ్ బ్యాచ్ తరపున చెప్పండి బ్రదర్, ఎందుకు వరల్డ్ కప్ టీమ్ లో పెట్టారు వినాయకుని సార్? అంటే నిన్న ఏషియా కప్ శ్రీలంకతో ఘన విజయంగా గెలిచినందువల్ల మేము వరల్డ్ కప్ కూడా ముందుకు వరల్డ్ కప్ ఉంది, అందుకోసం మేము వరల్డ్ కప్ గెలవాలని చాలా పూజలు చేస్తున్నాము. అందుకు వరల్డ్ కప్ అడ్వాన్స్ గా ఇండియాకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. వరల్డ్ కప్ రైజింగ్ బ్యాచ్ తరపున అందుకు వినాయక వరల్డ్ కప్ వినాయకుడు తయారు చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. లాస్ట్ వరల్డ్ కప్ 2011 సంవత్సరంలో కొట్టింది. ఆ మళ్ళా 12 ఏళ్ల తర్వాత చరిత్ర తిరిగి రాస్తాదని ఆ నమ్మకంతో మేము వరల్డ్ కప్ వినాయకుడు పెట్టడం జరిగింది. నిన్న శ్రీలంకతో ఘన విజయం గెలిచింది. సో ఈసారి వరల్డ్ కప్ విరాట్ కోహ్లీని కొడతాడని మేము పూజలు చేస్తున్నాము. మా ఇంటెన్షన్ ఏంటంటే 2011లో వరల్డ్ కప్ గెలిచింది. ఇంతవరకు మనకు ఐసీసీ టోర్నమెంట్స్ లేవు. సో మాకు రోహిత్ శర్మ ఎండింగ్ కెరియర్ కానీ విరాట్ కోహ్లీ ఎండింగ్ కెరియర్లో కానీ ఒక వరల్డ్ కప్ చూడాలని మా ఇంటెన్షన్తో మాకు ఇష్టమైన గణేశుడు పెట్టాము. దాంతో మా వెనకలు కూడా గణేష్ 18 అని రాపించాము. చాలా మంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, మరియు 18వ తేదీ ఫెస్టివల్ రావడం వల్ల ప్రతి ఒక్కరూ ఇండియా గెలవాలి, గణేశుడు కూడా ఇలానే వెలగాలని కోరుకుంటూ ఇండియాకి అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పాలి. ఆల్ ద బెస్ట్. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై
జై బోలో గణేష్ మహారాజ్ కి టీమ్ ఇండియా జై జై ఆల్ ది వెరీ బెస్ట్ టీమ్ భారత్ ఆల్ ది వెరీ బెస్ట్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ టీమ్ జీతేగా జీతేగా ఇండియా జీతేగా 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 ఇండియా జీతేగా